హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అమలాని వెల్కమ్ టు కండపల్లి బొమ్మ ఫ్రెండ్స్ నేను డైట్లో ఉన్నాను కదా ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ కంప్లీట్ అయిపోతుంది నేను డైట్ చేయబట్టి సో ఈరోజు డైట్ నేను ఏంటంటే ఓన్లీ లెమన్ వాటర్ తీసుకుందాం ఆఫ్టర్నూన్ వరకు ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి మంచి వెజిటేబుల్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను ఈరోజు తీసుకోవడానికి నేను జస్ట్ ఆ వెజిటేబుల్నే కర్రీలా చేసుకొని ఒకటి లేదా రెండు పుల్కాలతో లంచ్ అండ్ డిన్నర్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను సో మొత్తానికి హాఫ్ కేజీ ఆ వెజిటేబుల్ తీసుకుంటున్నాను అలాగే ఒక రెండు పుల్కాలే లంచ్లోకి ఒక పుల్కా డిన్నర్లోకి ఒకే పుల్కా అనమాట సో ఈరోజు ఆ వెజిటేబుల్ ఏంటి నేను ఎలా తీసుకుంటాను అనేది వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే ఒక వన్ లీటర్ వరకు లెమన్ వాటర్ కలుపుకున్నాను ఇవి కంప్లీట్ అయ్యేంత వరకు ఇవి తాగేసి అప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేస్తాను అనమాట వీక్లీ టూ డేస్ అయినా ఈ వెజిటేబుల్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా దీన్ని తీసుకుంటే మంచిది అని నేను గూగుల్లో సెర్చ్ చేశాను అందుకే నేను మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను సో మరి ఎందుకు మరి ఏంటో ఆ వెజిటేబుల్ చూసేద్దామా సో అదేంటో కాదండి వంకాయ ఈ వంకాయలో క్యాలరీస్ అస్సలు ఉండవు సో ఈ క్యాలరీస్ లేకపోవడం వల్ల మనం ఎంత తీసుకున్నా కానీ ఏమీ కాదు పైగా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ వల్ల మనకి జీర్ణక్రియ అనేది చాలా బాగా జరుగుతుంది అలాగే షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఈ వంకాయ ఎంతో మంచిది నోరు నుంచే రుచితో పాటు ఈ వంకాయలో అనేక బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో ఈ వంకాయని ఎగ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు ఇంకా మన బ్లడ్లో బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది కదా చాలామందికి సో ఈ వంకాయలో కే అనే విటమిన్ ఉంటుంది ఈ విటమిన్ మన బ్లడ్ క్లాట్ అవ్వకుండా మంచిగా హెల్ప్ అవుతుంది అలాగే ఇందులో మినరల్స్ విటమిన్స్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల సో డైట్ చేసే వాళ్ళకి మంచి ఫుడ్ అని అయితే చెప్పచ్చు ఇంకా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ వంకాయని తీసుకోవడం చాలా మంచిదని డాక్టర్స్ కూడా చెప్తున్నారు వంకాయ మన శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా చక్కగా తగ్గిస్తుంది అలాగే ఈ వంకాయలో విటమిన్ కే ఉంటుంది ఈ విటమిన్ కే మనకి బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది కదా సో అలాంటి బ్లడ్ క్లాట్లు ఏర్పడకుండా చక్కగా మనకి సహాయపడుతుంది అనమాట సో అలాగే షుగర్ వాళ్ళకి క్యాన్సర్ వాళ్ళకి ఇది మంచి ఔషధం అని కూడా చెప్పొచ్చు ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల మనకి చాలా మంచిది అనమాట సో మొత్తానికి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ వంకాయనైతే నేను ఈరోజు అస్సలు మిస్ అవ్వట్లేదు ఈరోజే కాదు వీక్లీ టూ డేస్ తప్పకుండా తీసుకుంటాను ఎందుకంటే ఈ తినడం వల్ల మనకి ఎలాంటి క్యాలరీలు అనేవి మన బాడీకి అందవు కాబట్టి సో ఎంచక్క వంకాయ ఫ్రై వంకాయ కర్రీ అనేది నేను చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అలాగే నేను తెలుసుకున్నాను కదా మీకు కూడా చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను డైట్లో ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ వరకు నాకు కంప్లీట్ అయిపోయింది ఇంకొక టెన్ డేస్ నైన్ డేస్ మాత్రమే ఉంది సో ఈలోపు నేను ఇంకొక త్రీ డేస్ అయినా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇది ఒకటే కాదు ఈ నైన్ డేస్ కూడా నేను వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటాను ఫ్రూట్స్ కన్నా వెజిటేబుల్స్ ఇంకా చాలా మంచిది డైట్ చేసే వాళ్ళకి మొత్తానికైతే ఏదేమైనా కానీ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఫుడ్ ఫైబర్ మినరల్స్ విటమిన్స్ ఎక్కువ బాడీకి అందేలాగా చూసుకుంటున్నాను అలాగే నాకు తెలిసిన ఈ కొన్ని విషయాలు మీకు షేర్ చేయాలని ఈ వీడియో షూట్ చేశాను ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఒకవేళ మీరెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్